మా స్కూల్లో అసలు బాత్రూమ్ ఫెసిలిటీస్ అనేవి లేవు. నేను 6th క్లాస్లో జాయిన్ అయినప్పుడు దాన్ని కోల్పెట్టారు. ఇంకా గవర్నమెంట్ హై స్కూల్ అండి, దగ్గర దగ్గర వైసీపీ వచ్చిన స్టార్టింగ్లో బాత్రూమ్స్ అన్ని పోగొట్టేశారు సార్. అందుకని ఇది కొత్తవి నిర్మిస్తున్నామని చెప్పేసి అండి. దగ్గర దగ్గర 900 మంది స్ట్రెంత్ ఉన్నాయి స్కూల్లో, 500 మందికి వయసులకి ఆడపిల్లలు ఉన్నారండి. ఇది మంత్రి గారు అనిసారి, ఒక అతనికి కాంట్రాక్ట్ తీసుకున్నాను మొత్తం నా పాటు ఇవన్నీ చెప్పేసి అతను చేస్తున్నానని చెప్పి 4 సంవత్సరాలు అవుతుంది సార్ దగ్గర దగ్గరగా. ఇప్పటికీ నిర్మాణం లేదండి బాత్రూమ్స్ కూడా. బ్యాచ్ కనీసం ఒక బాత్రూమ్ కూడా లేదు సార్. లాబీ కూడా వాళ్ళు ఏం చేయలేదండి. జనసేన వాళ్ళు ఏం చేయాలి దగ్గర దగ్గర 6th లో. ఈ అమ్మాయి 6th లో ఉన్నప్పుడు జాయిన్ అవ్వాలి. 6th క్లాస్ ఉన్నప్పుడు దాన్ని కూలగొట్టారండి. ఇప్పుడు నేను 10th ఇంకా దాన్ని రీకన్స్ట్రక్ట్. ఫస్ట్ వాటర్ ట్యాంక్ కూడా చాలా అద్భుతంగా సార్ ప్రహరీ కోసం చెప్పి కూలగొట్టేసారు సార్ వాటర్ ట్యాంక్. ఇది చూడండి సార్ ఒకసారి, వీళ్ళ పనులన్నీ ఎంత కదండి. ప్రహరీ కోసం చెప్పి వాటర్ ట్యాంక్ కూలగొట్టేసారు సార్ పోగొట్టేసి. అది ఇంకా ఇది 2 ఇయర్స్ అవుతుంది సార్. కనీసం మంచినీళ్ళు సరఫరా కూడా లేదండి స్కూల్లోకి. మనం వెళ్ళి అడుగుతున్నాం అనుకో సార్ అయిపోతుంది, రేపు అయిపోతుంది. దీన్ని స్థానిక అమ్మీవో గారిని కాంట్రాక్టర్ని కూడా అడిగాం సార్ మనం.